హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఎస్, ఈరోజు నేను మీకు లైట్ మేకప్ ఎలా వేసుకోవాలి, ఎక్కువ వస్తువులు వాడకుండా ఒక్క ప్రోడక్ట్ తోటి మీరు మీ ఫేస్ని అందంగా, చాలా చాలా అందంగా మార్చుకోవచ్చు. అదేంటో ఈరోజు నేను మీతో షేర్ చేస్తానండి. ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, చిన్న చిన్న కిడ్డీ పార్టీస్ ఉన్నప్పుడు, లేదంటే ఎక్కడికైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా మేకప్ వేసుకోవచ్చు. ఈవినింగ్ వరకు అలానే ఉంటుందన్నమాట. ఇది నేను ట్రై చేశానండి, నాకైతే భలే అనిపించింది. నేను ఇది కొత్తగా తెప్పించాను, నా దగ్గర ఆల్రెడీ లాక్మే లిక్విడ్ ఫౌండేషన్ ఉంది, బట్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ ఫినిష్ ఫౌండేషన్ అండి. ఇది తీసుకోండి, దీని కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ అనమాట. మీకు అన్ని ఈ కామర్స్ సైట్స్ లో బయట కూడా దొరుకుతుంది ఇది. దీని షేడ్ వచ్చేసి 01 అనమాట. నా స్కిన్ టోన్ కి ఇది తీసుకున్నాను. ఎస్, చాలా చాలా బాగుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది, చాలా షైనీ ఎక్కువగా ఉంది, ఆల్ స్కిన్ టైప్స్ కి కూడా సూట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ దీంతో ఇప్పుడు నా మేకప్ చూపిస్తాను. ఫైనల్ లుక్ చూడండి, ఇది వేసుకున్నాక ఎలా ఉంది నా ఫేస్ అనేది. చలో, ఇలా ఉంటుంది మనకి, ఇలా ఉంటుంది అనమాట మనకి. జస్ట్ మీరు ఏం చేస్తారంటేనండి, ఎక్కువగా పెట్టద్దు, జస్ట్ కొంచెమే అప్లై చేయండి. కాకపోతే ఫేస్ అంతా కూడా ఫిల్ చేయండి ఇలాగ. ఎప్పుడైనా సరే మీరు మేకప్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు అక్కడక్కడ రాసేయటం కాదండి, ఫేస్ అంతా కూడా ఎగ్జాక్ట్ గా ఫిల్ చేసుకోండి. ఇట్లాగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి. ఇలాగా మీరు ఫేస్ అంతా కూడా చక్కగా ఫిల్ చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకుంటే ఏంటంటే మీకు స్ప్రెడింగ్ బాగుంటుంది అనమాట. ఇది బాగుందండి, ట్రై చేయండి మీరు కూడా, చాలా చాలా బాగుంది ఇది. ఎస్, ఇట్లా పెట్టేశాను కదా, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. బ్యూటీ బ్లెండర్ తో మనం ఫేస్ అంతా ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. చాలా చాలా బాగుందండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు మొత్తం ఫేస్ అంతా కూడా కవర్ చేసుకోండి. మళ్ళీ ఏంటంటే ఒక చోట వేసుకొని ఒక చోట వేసుకున్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఎస్, ఇలా అయితే మీకు మొత్తం స్ప్రెడింగ్ అవుతుంది. ఇట్లాగా చక్కగా ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి, చూడండి ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి. చూసారా ఎంత బాగుందో? మీకు లిక్విడ్ ఫౌండేషన్ కన్నా ఇది ఎలా ఉందంటే చాలా షైనీ ఉంది, తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది, అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది చూడండి. అండ్ బిఫోర్ కి ఆఫ్టర్ కి నా ఫేస్ ఎలా ఉందో చూడండి. కావాలంటే నేను వీటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. ఎస్, ఇలా అప్లై చేసుకున్నాక మీ దగ్గర ఓకే ఫౌండేషన్ ఉంటే, పౌడర్ ఫౌండేషన్ ఉంటే ఓకే, లేదనుకుంటే మీరు జస్ట్ నార్మల్ ఏదైనా సరే పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఎస్, నేనైతే పాండ్స్ వేస్తున్నాను. కళ్ళ కింద, కళ్ళ మీద ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనకి అక్కడే బాగా తెలుస్తుంది అనమాట వేరియేషన్ ఏంటి అనేది, అక్కడ మనకి చాలా చాలా బాగా తెలుస్తుంది. ఎస్, ఇదిగోండి, ఇలా అయిపోయినాక జస్ట్ మీ దగ్గర ఏ లిప్స్టిక్ ఉంటే ఆ లిప్స్టిక్ యూజ్ చేయొచ్చు. ఎస్, చూసారా? ఇంకా ఇలా మనం ఏంటి అంటే చాలా లైట్ మేకప్ ఉంటుంది, మనం ఫుల్ గా మేకప్ వేసుకున్నాము అనే ఫీలింగ్ మనకు ఉండదు,
లుకింగ్ అయితే చాలా బాగుంటది, చాలా సింపుల్ గా అయిపోతుందండి. నేను ఇది ట్రై చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి లాక్మే. దీని డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. చాలా ఈజీగా చాలా బాగా స్ప్రెడ్డింగ్ అయిపోయింది అండ్ ఫైనల్ లుక్ కూడా చాలా చాలా బాగుంది. ఓకేనా, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా? అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ కోసం. బాయ్, టేక్ కేర్.